ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళని మాట్లాడుకునివ్వండి. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? అత్తయ్య బాగానే ఉన్నారు చిన్నయ్య, ఇంటికి తీసుకొచ్చేసాము. నిజం చెప్పిషు, ఏ ప్రమాదం లేదు కదా. అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంది ఇషు. ఏడవద్దు చిన్నయ్య, నిజంగానే అత్తయ్యకి ఏ ప్రమాదం లేదు. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. మీరు లేకుండా, మిమ్మల్ని చూడకుండా నేను ఒక్కనే అక్కడ ఉండలేని ఇషు. నన్ను నీతో తీసుకెళ్ళి ఇషు. అలుడు 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 అలుడు, ఎంత పని జరిగింది సుందరం. బెయిల్ దొరుకుతుంది అని ఆశపడ్డాం, కానీ ఆ దేవుడు అన్యాయం చేసి నువ్వు జైల్లోనే ఉండాలనే రాత రాశాడు. నన్ను మీతో ఇంటికి తీసుకెళ్ళండి అత్తయ్య. అలుడు, తీసుకెళ్ళండి మావయ్య. సార్, టైం అవుతుంది, తీసుకెళ్ళాలి. ఈషు, నేను వెళ్ళని ఇషు. నేను నీతో వస్తాను ఇషు. నేను అమ్మని చూడాలి ఇషు. సుందరం, నేను వెళ్ళను. నడు సార్, సార్ ఈషు, నడు ఈషు, నేను వెళ్ళను ఇషు. అలుడు సార్, వదలండి సార్, నేను ఇంటికి రమ్మంటుంటే నేను రాను. నేను రాను. సుందరం, అయ్యో అలుడు, ఎంత పని జరిగింది అలుడు. సంతోష్ గారు, మీరేనా చెప్పండి, లేదంటే కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తుంది. అంత పని చేయకండి సార్ ప్లీజ్, నేను చెప్పి పంపిస్తాను. సుందరం, వాళ్ళతో వెళ్ళు. నేను వెళ్ళను. చెప్పేది నీకే సుందరం. ఈశ్వరి, ఇదంతా చట్టానికి విరుద్ధం. నువ్వైనా సుందరానికి సర్ది చెప్పి పోలీసులతో పంపించు. చిన్నయ్య, నువ్వు వాళ్ళతో వెళ్ళు. నేను వెళ్ళను ఇషు, నేను ఈ హత్య చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు వెళ్ళాలి? చిన్నయ్య, చిన్నయ్య నా మాట విను. నిన్ను బయటికి తీసుకొచ్చి పూచి నాది, నా మీద నమ్మకం లేదో చెప్పు. అందుకే వాళ్ళతో వెళ్ళు చిన్నయ్య. నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ప్లీజ్ చిన్నయ్య, అర్థం చేసుకో, వెళ్ళు. సుందరం, పదండి, రండి, నడవండి. అల్లుడు, సుందరం, అల్లుడు, ఈశ్వరి, 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 ప్లీజ్ కామ్ డౌన్. పద అలుడు, సుందరం, అయ్యో అలుడు, ఎంత పని చేసావు అలుడు. ఎడవకి ఈశ్వరి, సుందరానికి ఎలాగైనా బయటకు తీసుకొస్తా. ఇలా ఏడిస్తే ఏం ప్రయోజనం ఉండదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మంగ, ఒకసారి ఈశ్వరికి ఫోన్ చేయి. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదు. కోర్టు దగ్గర ఏమైనా సమస్య ఏమో ఒకసారి కనుక్కో, త్వరగా. వదినా, ఈశ్వరి తీసుకొస్తుంది, మీరేం కంగారు పడకండి, కూర్చోండు. అది కాదు మంగ, కూర్చోండు. అదిగో వచ్చేసారు. అమ్మయ్యా, వచ్చేసారా? కోర్టు దగ్గర ఏమైనా సమస్య ఏమో, బెయిల్ ప్రాసెస్ ఏమవుతుందో ఏమోనని కంగారు పడిపోయాను.
ఏదైతేనే సుందరమూర్తికి బెయిల్ దొరికింది, అంతే చాలు. సుందరం, ఈశ్వరి వాళ్ళెక్కడా? వెనకాల కార్లో వస్తున్నారా? అభి, మీ బావొచ్చేలోపు ఎర్ర నీళ్లు కలిపి తీసుకురా, దిష్టి తీయాలి. వెళ్ళు త్వరగా. సుందరానికి బెయిల్ వచ్చిందని నీకెవరు చెప్పారు? వదనా, అలాంటవేంటి? బెయిల్ వచ్చిందని ఈశ్వర్ చెప్పింది కదా. అయ్యో వదనా, మన సుందరానికి బెయిల్ రాలేదు. అవునక్క, నేను గిరిజా లాయర్తో మాట్లాడి అల్లుడికి బెయిల్ తీసుకురావాలని చాలా ప్రయత్నించాం, కానీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈశ్వరి బెయిల్ వచ్చిందని చెప్పింది కదా. ఇలా ఇంకెన్ని రోజులు ఈశ్వరి మాటలు నమ్ముతూ మోసపోతావు వదనా? ఆ ఈశ్వరి మీకలా లేనిపోని అబద్ధాలు చెప్పి అనవసరంగా ఆశలు కలిగించి అందర్నీ మభ్యపెట్టింది. కనీసం సుందరాన్ని కోర్టుకి తీసుకెళ్తుంటే ఎంతో భయాందోళనలో ఉన్న అల్లుడికి ఈశ్వరి తోడుగా పక్కన లేదంటేనే అర్థం చేసుకోండదనా, ఈశ్వరి ఎలాంటిదో. అల్లుణ్ణి కోర్టుకు తీసుకెళ్తుంటే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అల్లుడు ఎంత భయపడ్డాడో, ఎంతలా బాధపడ్డాడో నా కళ్ళారా చూశానక్క. సుందరాన్ని అలా చూసి తట్టుకోలేకపోయానక్క. కావాలంటే నువ్వు చూడు. పులిక్ కుమార్ లాంటి పెద్ద రౌడీ షీటర్ని అలా ఎలా ఒక్కరే చంపగలిగారు? ఒక మనిషిని ఎలా చంపగలిగారు? సుందరమూర్తి, అయ్యో అక్క. వదనా వదనా అక్క, వదనా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, మా అల్లుడికి మాత్రం బెయిల్ రావాలని లాయర్కి చెప్పి శత విధాలా ప్రయత్నించాం వదనా, కానీ ఉపయోగం లేకుండా పోయింది. కోర్టు నుండి రిమాండ్కు పంపిస్తుంటే నేను వెళ్ళను, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అని అల్లుడు ఏడుస్తూ ఉంటే నా గుండె బాధతో ఆ క్షణమే ఆగిపోయిందక్క. ఇంత జరుగుతున్నా కూడా ఈశ్వరి నిమ్మకు నీరెత్తినట్టు, అసలు తనకి సంబంధమే లేదన్నట్టు కోర్టు దగ్గరకొచ్చి సినిమా చూసినట్టు చూసిందే తప్ప ఇంత ఇంత కూడా అల్లుడి పరిస్థితి చూసి బాధపడిందే లేదు. అలాంటి దాని మాటలు మీరెలా నమ్మారు వదనా? అసలు అల్లుడికి ఈ గతి పట్టడానికి కారణమే ఈశ్వరి వదనా? మీరే చెప్పండి, అల్లుడేమన్నా ఆ బుల్లెట్ కుమార్ని కావాలని చంపాడా? లేదు కదా. ఈశ్వరి మీ మెప్పు పొందాలని అల్లుణ్ణి గెలిపించినట్టు బిల్డప్ ఇవ్వాలని చూసింది, దానికి తోడు మీ పుట్టినరోజు కూడా ఉండటంతో మీ దగ్గర మార్కులు కొట్టేయాలని ఈశ్వరి చెయ్యని ప్రయత్నం లేదు. అంతేకాదదనా, ఇందాక బుల్లెట్ కుమారి వాడి మనుషులు మాట్లాడుకుంటుంటే విన్నాము, వాడి దగ్గరికెళ్ళి మనకివ్వాల్సిన డబ్బులు మనకిచ్చేస్తే ఒక రోజు తర్వాత ఎక్స్ట్రా ఇంకో 10 లక్షలు కలిపి ఇస్తానని ఈశ్వరి వాళ్లతో డీల్ కుదుర్చుకుందంట. మాట్లాడుకున్నట్టే ఆ 10 లక్షల కోసం వాడొస్తే డబ్బులివ్వనని ఈశ్వరి వాడితో గొడవకి దిగిందంట. అదంతా తెలియని మన సుందరం బుల్లెట్ కుమార్ మీద దాడి చేసి చంపేశాడు. ఈశ్వరి తన ఐపీఎస్ కెరియర్ నాశనం అవ్వకూడదని తెలివిగా కేసు నుండి సైడ్ అయిపోయింది.
దాంతో అమాయకుడైన నా అల్లుడు బలయ్యాడక్క. ఈశ్వరి అలా ఎందుకు చేస్తుంది గిరిజా? ఎవరో ఏదో అనుకోవటం విని జరిగిన దానికి ఈశ్వరిని బాధ్యురాలిని చేయటం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఇదంతా నిజం కాకపోతే వదిలికి అబద్ధాలు చెప్పి మేనేజ్ చేయడం దేనికి?